రాజు, రైతుల దగ్గర భూములు తీసుకున్న వాళ్ళంతా పెరిగిపోతాన్రు, రైతులేమో రోజుకు ఒక్కరు చచ్చిపోతాన్రు. అందుకే రైతులను కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద తీసుకుని నెల నెల జీతాలు ఇచ్చుకుంటా వ్యవసాయం చేయించాలి. ఇంద్రుడు, ఏం పెద్ద మైండ్ ఉండే మాట్లాడుతున్నావు? ఏంది మైండ్ ఉందంటే మసాలా దోశ మొక్కపోడా. చెవులు పెట్టి చెప్పేది నువ్వు. చదువు చెప్పే పంతులకి, కాపలా కాసే పోలీసులకి, వైద్యం చేసే డాక్టర్లకి జీతాలు ఇచ్చి పోషించగలేంది, రైతులకిచ్చే తప్పేంది? వ్యవసాయం అంటే అందరికి చీప్ అయిపోయింది. రైతు త్యాగం అందరికి తెలియాలి, వాళ్లకు కూడా జీవితం మీద ఆశ కల్పించాలి. అప్పుడుంటది అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లను కాదురా, వ్యవసాయం చేస్తామన్నారు. పిల్లల్ని ఏమవుతామని అడిగితే పెద్దయ్యాక రైతునవుతానన్నారు. అప్పుడేరా దేశం బాగుపడేది. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, జై హింద్.